హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రాసెస్ ప్రదీప్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు సో చాలా చాలా సింపుల్ గా పప్పుతో బొబ్బట్లు అనేటువంటిది ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేటువంటిది నేను చూపించబోతున్నాను చూడడానికంటే ముందు నా వీడియో గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో ఇప్పుడు ఉగాది బొబ్బట్లు అనేటువంటి ఎలా చేయాలో చూసేద్దాం సో దానికంటే ముందు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు బొబ్బట్లు చేసుకోవడానికి ముందుగా మనం శనగపప్పు సో పప్పుతో అన్నాను కదా సో నేను ఏ కొలతలతో చూపిస్తున్నాను కరెక్ట్ గా ఈ కప్పు ఇది ఒక 1/2 kg ఉంటుందండి ఈ కప్పు వచ్చేసి సో శనగపప్పుని ముందుగా చక్కగా వాటర్ వేసి కడిగేసుకోవాలి సో ఈ విధంగా కడుక్కున్న తర్వాత దానికి సరిపడా వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి స్టవ్ పైన సో ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవచ్చండి దానికి కొంచెం ఒక ఇంచ్ పైకి వేసుకుంటే ఈక్వల్ క్వాంటిటీ వాటర్ వస్తుంది ఒకవేళ ఎక్స్ట్రా అయినా పర్లేదు సో మనకి తర్వాత వడగట్టుకోవడానికి ఉంటుందన్నమాట సో ఈ విధంగా స్టవ్ పైన అయితే పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోవాలి సో ఇది వచ్చే ఉడికేలోపు మనం పిండిని అయితే కలిపేసుకుందాం సో నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను సో నేను ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్తో వచ్చేసి ఒక 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి సో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి దీనిలో కొంచెం టేస్టింగ్ కోసం సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు సాల్ట్ అంతా కూడా కలిసే విధంగా పిండిని కలిపేసుకొని సో పిండిలో అయితే కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి సో ఈ విధంగా ఇప్పుడు నేను చూపించే విధంగా పిండిని అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి సో పిండి అనేటువంటిది మంచిగా స్మూత్ గా కలుపుకోవాలండి మనకు పిండి ఎంత స్మూత్ గా కలుపుకుంటే బొబ్బట్లు అనేటువంటివి అంత స్మూత్ గా వస్తాయి సో కాబట్టి మనం పిండి అనేటువంటిది చక్కగా స్మూత్ గా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా పిండిని అయితే చక్కగా కలిపేసుకోవాలి సో దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలండి సో దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి సో ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది చూసేద్దాం సో నాకైతే వాటర్ అనేటువంటిది లేకుండా చక్కగా ఈక్వల్ గా వచ్చేసిందండి సో వాటర్ ఉన్నట్లయితే దాన్ని ఒక జల్లీలోకి ఒంపేసుకోవాలి చూసారా పప్పు అనేటువంటిది మెత్తగా చక్కగా ఉడికిపోయింది దీనిని వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం కొంచెం చల్లారాక తీసుకోవాలండి మిక్సీ జార్లోకి సో మిక్సీ జార్లోకి తీసుకొని పప్పుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో కొంచెం పలుకుగా ఉంటే పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం బరకగా కూడా పట్టుకోవచ్చు సో 2 రకాలుగా యూజ్ చేస్తారు మొత్తం కంప్లీట్గా స్మూత్గా కావాలనుకుంటే ఎక్కువ మెత్తగా యూజ్ చేయొచ్చు వాటర్ అనేటువంటిది వేయొద్దండి సో దీనికి నేను 1 కప్పు సో 1 కప్పు పప్పుకు వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 కప్పు బెల్లం అయితే వేస్తున్నాను ఇది డైరెక్ట్గా మిక్సీలోనే వేస్తున్నాను సో మీరు కావాలనుకుంటే దీన్ని సపరేట్గా బెల్లంని ప్యాన్లో కరిగించేసుకుని కూడా వేసుకోవచ్చు కానీ నేను మిక్సీలో వేసి డైరెక్ట్గా మిక్సీ పడుతున్నాను సో దీనివల్ల ఏంటంటే బెల్లం అనేటువంటిది ఈజీగా పప్పులో మిక్స్ అవుతుంది తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 5 మినిట్స్ ప్యాన్లో అయితే రోస్ట్ చేస్తున్నానండి సో మీరు ఇలా కాకుండా పప్పుని సపరేట్గా మిక్సీ చేసి బెల్లంని సపరేట్గా కరిగించేసుకొని ప్యాన్లో అప్పుడు పప్పు అనేటువంటిది వేసుకోవచ్చు కూడా కానీ బెల్లం అనేటువంటిది మనం ఎక్కువసేపు వేడి చేయకపోవడం అనేటువంటిది హెల్త్కి చాలా మంచిది అందుకని నేను డైరెక్ట్గా మిక్సీలో వేసానన్నమాట సో దీంట్లోకైతే ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను పప్పు ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల బొబ్బట్లు నెక్స్ట్ డే కూడా చాలా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం కూడా ఖరాబ్ కాకుండా సో మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి 1 టీ స్పూను సోంపు అదేవిధంగా ఒక 3 ఇలాచీలు అనేటువంటివి తీసుకొని వీటిని దంచేసుకొని పౌడర్ చేసుకొని వీటిలో అయితే వేసేసుకోవాలి. సో వేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని చపాతీ ముద్దల్లాగా చిన్న చిన్న సైజ్ బాల్స్ అనేటువంటివి చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవడానికి పిండి ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నామో దీని లోపల పెట్టుకునేటువంటి పూర్ణం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి, ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలి. సో దీన్ని మనం ఒక కవర్ పైన కానివ్వండి లేదా ఆయిల్ కవర్ కానివ్వండి, మీకు బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే దానిపైన కానివ్వండి, దేనిపైన అయినా చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్ క్యారీ కవర్తో చేస్తున్నాను. సో కవర్ పైన ఫస్ట్ మనం చపాతీ పిండిని ఇలా పెట్టేసి చిన్న చపాతీ లాగా ప్రెస్ చేసేసుకోవాలి, వెడల్పుగా చేసుకున్న తర్వాత మనం సేమ్ సైజు పూర్ణం అనేటువంటిది తీసుకొని దాంట్లో పెట్టేసుకొని మధ్యలో సో చివర్లు అనేటువంటివి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. సో చాలా చాలా సాఫ్ట్గా పిండి అనేటువంటిది సాఫ్ట్గా కలిపితేనే మంచిగా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా పిండి అనేటువంటిది పెట్టేసుకున్న తర్వాత దీన్ని పైనుంచి కవర్ వేసేసి మనం చపాతీ కోలా తీసేసుకుని సో చపాతీలాగా ఒత్తేసుకోవడమే, ప్రెస్ చేసేసుకోవడమే, అంతే. చాలా సాఫ్ట్గా స్మూత్గా బొబ్బట్టు అయితే రెడీ అవుతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది, ఈ విధంగా చేయడం అనేటువంటిది, కవర్ పైన చేయడం ఈక్వల్గా. సో లోపల చూసారా పూర్ణం అనేటువంటిది ఎంత ఈక్వల్గా స్ప్రెడ్ అయిందో. హ్యాండ్తో అలవాటు ఉన్న వాళ్ళు హ్యాండ్తో కూడా చేయొచ్చు. సో నేనైతే ఆల్రెడీ హ్యాండ్తో కూడా చేసి చూపించాను 2 టైప్స్ బొబ్బట్లు, అవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు చూసేయండి. సో ఇప్పుడు దీన్ని కాల్ చేసుకుందాం. సో నెయ్యితోనే కాలుస్తున్నానండి నేను, మీరు కావాలంటే ఆయిల్ యూజ్ చేయొచ్చు లేదా వెన్నను కూడా యూజ్ చేయొచ్చు. సో నేతి బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా ఉగాది స్పెషల్గా. సో అందుకని నేతితోనే చేస్తున్నాను నేను కంప్లీట్గా కూడా. విధంగా టూ సైడ్స్ కూడా నెయ్యి రాసేసుకొని చక్కగా దీన్ని 2 సైడ్స్ ఈక్వల్గా కాల్ చేసుకోవడం. బొబ్బట్టు చివర్లు కొంచెం ప్రెస్ చేస్తూ తిప్పుతూ కాల్చాలండి, ఎందుకంటే చివర్లు కొంచెం పిండి ఉంటుంది కదా, అందుకని మంచిగా కాలడం కోసం అలా చేయాలి. సో ఇప్పుడు మరొక బొబ్బట్టు అయితే నేను చేసి చూపిస్తాను. సో ఇదైతే నేను చిన్న సైజులో చేస్తున్నాను అనమాట. సో ఇంతకు ముందుకు పెద్ద సైజులో చపాతీ సైజులో చేశాను కదా. సో కొంతమందికి అంత పెద్ద సైజ్ అనేటువంటిది తినలేరు లేదా పెద్ద సైజ్ అనేటువంటిది ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఇలా చిన్నగా చేసేసుకోవచ్చు అనమాట. సో మనం పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో లోపల పెట్టేటువంటి పూర్ణం అనేటువంటిది తీసుకోవడం వల్ల మనకి బొబ్బట్టు అనేటువంటిది చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. లోపల పూర్ణం అనేటువంటిది అంతటా కూడా మొత్తం చపాతీ అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారా, సో ఇలా చిన్న సైజులో కూడా చేసేసుకోవచ్చు, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా 2 సైడ్స్ కాల్ చేసుకొని వేడివేడిగా బొబ్బట్లు అయితే తినేయడమే. సో ఈ బొబ్బట్లు అనేటువంటివి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈక్వల్ క్వాంటిటీస్లో నేను చూపించాను. ఈక్వల్ బెల్లము అనేటువంటిది అంటే స్వీట్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా, మరి ఎక్కువ స్వీట్ లైక్ చేసేవాళ్ళు ఇంకొక పావు కప్పు బెల్లం అనేటువంటిది యాడ్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం 100% పీపుల్ అయితే ఈ స్వీట్ ఈక్వల్ క్వాంటిటీస్లో సరిపోతుంది. మీరు తప్పకుండా ఉగాది రోజు బొబ్బట్లయితే ట్రై చేయండి. సో నేను చెప్పినటువంటి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అంతే, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడైతే దీన్ని చూపిస్తాను నేను ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉంది అనేటువంటిది. సో చూసారా లోపల లేయర్ అనేటువంటిది సో ఎంత చక్కగా పల్చగా వచ్చింది మరియు ఈక్వల్గా స్ప్రెడ్ అయింది. సో దీన్ని చక్కగా వేడివేడిగా ఇలా తినేయడమే. సో దీన్ని కొంచెం అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు పిండి కలిపేటప్పుడు ఫుడ్ కలర్ కానివ్వండి లేదా న్యాచురల్ కలర్ పసుపు కానివ్వండి యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకొక చిన్న చిట్కా అండ్ టేస్టీ ఏంటంటే మనం ఇలా వేడివేడి బొబ్బట్టు పైన నెయ్యితో కాల్చుకుంటున్నాము అయినా సరే కొంచెం అలా వేడివేడి బొబ్బట్టు పైన నెయ్యి అనేటువంటిది వేసేసుకొని తింటే ఇంకా ఆ టేస్టే వేరుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సో నాకైతే చాలా చాలా ఇష్టం ఈ విధంగా వేడివేడి బొబ్బట్టు పైన ఇలా నెయ్యి వేసేసుకొని తినడం అనేటువంటిది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.